ఇప్పుడు మీరు క్రిస్టియన్ కాదంటారు, ఇప్పుడు ఈ విషయం బయట చెప్తారు. అలా కూడా చేస్తారు, ఎట్లాంటి అంత్యక్రీస్తు అంటున్నాను. అంత్యక్రీస్తు అయితే మానవత్వం అనేది ఫస్ట్ నుంచి కూడా మనం ఇప్పటికి కానీ చివరికి చూసేది మనకి ఏంటంటే ఈ హిందూయిజం కనిపిస్తుంది ఎక్కువ శాతం. మానవత్వం ప్రతి ఫ్యామిలీకి భార్య భర్తలకి ఇద్దరు చిల్డ్రన్ మాత్రం ఉండాలి. ఈ కాన్సెప్ట్ మనము చేయకపోతే అస్ అన్ ఇండియన్స్ డెఫినెట్లీ షార్ట్ పీరియడ్ లో ఒక 20 సంవత్సరాల లోపల మన మెజారిటీ తగ్గిపోయి వేరే మెజారిటీ పెరిగిపోతుంది. అవును, ఆ ప్రమాదం ఉంది ఇప్పటికే. ఇంకోటి ఏమంటారంటే మెయిన్ పాయింట్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు నీకు అంటారు. సరే, అరే రాజ్యాంగం నీకు కూడా ఇచ్చిన హక్కు, సపోజ్ నీ బిడ్డ ఇంకో మతం కెళ్తాను ఒప్పుకుంటాను అడిగాను. చాలా భయంకరమైన క్వశ్చన్, ఇది వాళ్ళకి హర్ట్ అయిపోయింది ఒకటేసారి. సరే బలం మరణం చేసుకోము, సెల్ఫ్ గా దేవుడు ఇచ్చకపోతే ఇష్టపడి పోవచ్చు కదా, అసలు బోరు మళ్ళీ. అరే నిత్యజీవం నిత్యజీవం నువ్వు అరే ఇష్టడా, నువ్వు పోరా నిత్యజీవానికి అంటే పడిపోడు. ఆడికి ఇక్కడ పూటకి మటన్ కావాలి, మన చికెన్ తినాలి వెళ్ళు పెద్ద మనుషులు. పురాణంలో తప్పు అన్నప్పుడు నువ్వు అది ముట్టుకోకూడదు, నువ్వేం చెప్పాలి నీ బైబిల్ సత్యాలు చూపించేసి వాళ్ళని నమ్మించు, లేదు సాధకం ఇంకొక బాగుంటుంది. కర్ణాకర్ గారు హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల నుంచి మీ వాయిస్ విందామని, అంటే వాయిస్ విందామంటే అలా కాదు లైవ్ లో విందామని చాలా ట్రై చేశాను. ఈ రోజు మీరు కరెంట్ అయ్యారు. కానీ మొదటిగా ఏంటంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయంలో ఒకటి రెండు ఉన్నాయి. ఫస్ట్ అంతకు ముందు నా ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటాను, ఎందుకంటే జనరల్ ఈ ఆస్కింగ్ ఫర్ ఇంట్రొడక్షన్ కదా. నా పేరు రాజు అండి, హైదరాబాద్ ఉంటాను. 3 జనరేషన్స్ నుంచి నేను క్రైస్తవుని. ఇంచుమించు నా వయసు మీ వయసు ఉంటుంది, నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. సో హిందూ క్రిస్టియన్ నేను 3 జనరేషన్ నుంచి క్రైస్తవుని, 3 జనరేషన్స్ నుంచి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు చేసే ప్రయాసం ఏదో ఆ విషయంలో నిజంగా అప్రిషియేట్ చేసి మిమ్మల్ని, అంటే అవేర్నెస్ మంచి తీసుకొస్తున్నారు. అయితే నేను కూడా అండి ఈ విషయంలో యాంటీ కన్వర్జన్ కన్వర్జన్ దానికి అగేన్స్ట్ ఉన్నా. ఎందుకంటే ఒకటి నా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఏది నిజము ఏది రాంగ్ అనేది మనం చెప్పలేము. అంటే జనరల్ గా ఏంటంటే ఒక పాయింట్ నేను అడిగే అనేది ఏంటంటే దేవుడు ఎవరు రైట్ అనేది యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా మనకు అంత పవర్స్ ఉండవు. కాకపోతే ఏంటంటే ఎవరు నమ్మకం వాళ్ళకి. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే అన్ని వాళ్ళని గౌరవిస్తాను నేను. ఇప్పుడు మీరు హిందూ అనుకోండి, మిమ్మల్ని గౌరవిస్తాను. ఇంకొకరు ఇస్లాం అనుకోండి, వాళ్ళని గౌరవిస్తాను. ఇప్పుడు నేను క్రిస్టియన్ అనుకోండి, నేను గౌరవించుకుంటాను. అయితే ఒక చిన్న ఏంటంటే ఇక్కడ బలవంతమైన కన్వర్జన్స్ ఉన్నాయి చూడండి, అది నాకు నచ్చదు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్తారంటే చెప్పేటప్పుడు మా వాళ్ళు చెప్తారు అబద్ధం ఎందుకు, మీకు శాంతి సమాధానం కావాలంటే ఇక్కడ రాండి అంటారు. వచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఏమంటారు అంటే నువ్వు కొలిమిలో కాల్చి పడతావు, నీకు ఆకారం వస్తుంది అంటారు. ఆ మాట ముందు చెప్పొచ్చు కదా. నేను అడిగేది అదే ముందేమో, మీ మాట నేను అంగీకరిస్తాను, పర్ఫెక్ట్లీ రైట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనము ఇక్కడ పలాన చేసి వెళ్తే మనకు సేఫ్టీ ఉంది అన్నప్పుడు వెళ్ళిపోయిన సేఫ్టీ ఉండాలి. సేఫ్టీ లేకుండా మళ్ళా నీవు కూడా పక్కన సింహం బోన్ కూర్చోబెడతా అంటే సేఫ్టీ ఎందుకు ఉంది అక్కడ? అక్కడికి వెళ్ళిన కష్టాలు తీరకపోతే ఇంకా పెరుగుతాయి, క్రైస్తవంలోకి వస్తా అని చెప్తా, అక్కడికి వెళ్ళినా చెప్తారు, వెళ్ళినా చెప్తారు. అది నాకు నచ్చదు అన్నమాట. మరి ముందు చెప్పాలి కదా, ముందేమో జీవితం మారి దేవుడు అద్భుతాలు చేస్తాడు, మోసం చేయటం కదా అది. పర్ఫెక్ట్లీ రైట్ కదా, నేను చెప్పేది అదే, నా బాధ అదే అనమాట. ఇప్పుడు నేను ఈ విషయంలో మాట్లాడాలనుకోండి, చాలా మంది నన్ను అగేన్స్ చూస్తారు అన్నమాట. ఇప్పుడు మీరు క్రిస్టియన్ కాదంటారు, ఇప్పుడు ఈ విషయం బయట చెప్తారు. అలా కూడా చేస్తారు, అలా కూడా చేస్తారు. అంటే వీడు ఎట్లా అంటే అంత్యక్రీస్తు అంటున్నాను. అంత్యక్రీస్తు నేను చెప్పేది ఏంటంటే బ్రదర్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఎందుకంటే మీరు మీ మాట్లాడే విషయాలు నాకు మంచి నచ్చాయి. నేను అంటే కొన్ని కొన్ని ఇట్లా కొంచెం అగేన్స్ ఉండొచ్చు, అంటే కొన్ని కొన్ని నచ్చకపోవచ్చు, మాక్సిమం నచ్చేది కాబట్టి ఒక మాట చెప్తాను. ఇప్పుడు స్వీట్ షాప్ వెళ్తాం బ్రదర్ మనం, చిన్న ఎగ్జాంపుల్ ఇది మంచి వినండి. స్వీట్ షాప్ వెళ్తాము, ఆడ 10 రకాల స్వీట్ ఉంది, అందుకే 4 తీసుకుందాం. ఎందుకంటే మనకి పాపులర్ 4 మాత్రమే కాబట్టి 4 స్వీట్లు తీసుకుందాం. ఒక లడ్డు, కలాకన్, దూద్ పేడ, ఇంకోటి జాంగ్రీ తీసుకుందాం. నాకు కలాకన్ ఇష్టం, నేను కలాకన్ ఇష్టం ఉందని చెప్పడం వరకే నా బాధ. అంతేగాని లడ్డు, జాంగ్రీ, దూద్ పేడ, చీ అని అనకూడదు నేను, రైటా కదా? చెప్పండి బ్రదర్ మీరు. ఎప్పుడైతే నేను తినేది నాకు నచ్చింది అని అంటానో గొడవలు రావు. ఇంకోటి తినేదాన్ని మనం కించపోసి మాట్లాడినా గొడవలు వస్తాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మా క్రైస్తవం ఉంది, వెరీ గుడ్, నీకు సజీవుడైన దేవుడిని యాక్సెప్ట్ చేసినావు, రైట్, వండర్ఫుల్, నువ్వు ఫాలో అవుతున్నావు, మంచిగా ఉంది. ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి అడిగిరనుకోండి, ఇంత నమ్మకంగా ఉంటావు నువ్వు, ఇంత స్వేచ్ఛగా ఉంటావు, ఇంత బలంగా ఉంటావు నువ్వు, లేకపోతే ఇంత ఆత్మీయంగా ఉంటావు, దీని సీక్రెట్ ఏంటంటే చెప్పు వాళ్ళకి. వినడానికి చెప్పి ఎందుకు బలవంతం చేస్తావు, వాళ్ళని ఎందుకు చీకొడతావు నువ్వు? వినని వాళ్ళకి బలవంతం చేయడం ఎందుకు, వాళ్ళని చీకొట్టడం ఎందుకు? అవును, కరెక్ట్. మీరు చెప్తున్న విషయం మంచిగా బాగుంది. అయితే నాకు ఇక్కడ మీ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది అని చెప్పి నాకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పుడు ఇది వ్యక్తుల లోపం అనుకోవాలా, బైబిల్లో ఆ వ్యవస్థల లోపం అనుకోవాలా, అంటే
ఇతర మతాలను దూషించడం అనేది ప్రధానంగా క్రైస్తవ మత బోధకుల్లోనే ఉంది కదా. ఇది రెండిట్లో ఉంది. రెండిట్లో అండి, నేను చెప్పాను అది, ఆ విషయం నేను బయలుపెడతాను. రెండిట్లో ఉందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, నా ప్రశ్న ఇప్పుడు రెండిట్లో ఉందంటే హిందూ మతంలో కూడా దూషించే వాళ్ళు ఉన్నారనా లేకపోతే? చెప్పండి బ్రదర్, నేను చెప్తే మీకు అర్థం అవుతుంది. సార్ చెప్పండి. మనది సెక్యులర్ స్టేట్ మన ఇండియా. సెక్యులరిజం ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారు చూడండి, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎవరైతే సెక్యులర్ అగేన్స్ట్ ఉంటారు చూడండి, వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ మతం గొప్ప అంటారు. ఇక సెక్యులర్ అగేన్స్ట్ ఉన్న వాళ్ళు ఎవరో మీకు తెలుసు, ఆ ఇద్దరు అని చెప్పిన వాళ్ళ పేర్లు తీయకండి ఫోన్ లో. ఆ ఇద్దరికి ఎట్లా అంటే ఇది ఒక టైప్ ఆఫ్ డిసీజ్ అన్నమాట. ఇది ఏం డిసీజ్ అంటే, ఈ డిసీజ్ మాదే గొప్పది మాదే గొప్పది అనే డిసీజ్. అయితే మానవత్వం అనేది ఫస్ట్ నుంచి కూడా మనం ఇప్పటికీ కానీ చివరికి చూసేది మనకేంటంటే ఈ హిందూజంలో కనిపిస్తుంది ఎక్కువ శాతం మానవత్వం అనేది. మానవత్వం వీళ్ళు అనేది ఏంటంటే, ఇప్పుడు మేము పరలోక రాజ్యానికి మీకు ప్రవేశం చూపిస్తాము, మతం కాదు మార్గము అంటారు. నేను అడిగేది అంటే, మా వాళ్ళని చాలా మంది అడుగుతాను, ఏం అడుగుతానంటే సపోజ్ ఒక జాబ్ ఉంది అనుకోండి, చిన్న జాబ్, ఎంత ఒక మనిషికి 50,000 శాలరీ వస్తుంది. ఆ జాబ్ ఉందిరా నాయన ఇక్కడ పలాన దగ్గర చెప్పు అంటే చెప్పాడు ఎవరికి, ఒక బిలివర్ బిలివర్ చెప్పాడు. ఎందుకంటే అది బాగా వాడద్దు అనేసి. అది ఎవరన్నా ఎక్కకపోని కాకి ఎత్తుకపోని పర్లేదు, కానీ బిలివర్ బిలివర్ చెప్పాడు. ఎందుకంటే మళ్ళీ వాడు బాగా వాడతాడు 50,000 వస్తాయనికి, వాడు ఈఎంఐ కట్టుకుంటాడు ఇదేలా పోతాడు అనేసి. నీ చిన్న హెల్ప్ నువ్వు 50,000 జాబ్ హెల్ప్ చేయడానికి చేతకాను, నువ్వు పర్లో ప్రజలు ఎట్లా చూపిస్తారు అని నేను అడుగుతున్నా బ్రదర్ క్వశ్చన్. ఇది ఎందుకు చూపిస్తావు నువ్వు పర్లోక రాజ్యము ఆశ పెడతావు అంటే, అది ఉందలే నీకు తెలియదు ఫస్ట్. నిజం బ్రదర్, మీరు నవ్వుతారు కానీ నీకు ఫ్యాక్ట్ ఇది. డెప్త్ గా అంటే లాజికల్ ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఒక క్రైస్తవుడి దగ్గర నుంచి ఉంటుంటే నాకు కొంచెం ఎంతగా అనిపిస్తుంది అనమాట. ఇంత కాదు బ్రదర్, ఈ ఫ్యాక్ట్ కదా, దేవుడు మనకి బ్రెయిన్ ఇచ్చాడు కదా. ఒక చిన్న జాబ్ ఉందిరా పలాన దగ్గర అంటే, ఎగ్జాంపుల్ బ్రదర్, ఇప్పుడు ఒక పీటర్ ఉందనుకోండి, పీటర్ జాన్ కి చెప్పాలనుకోండి జాబ్, వాడు చెప్పాడు. ఆడేమంటే పీటర్ జాన్ చెప్పాడు, మరి కృష్ణ ఎత్తుకపోతారు ఒక జాబ్ అంటే ఆడు ఎత్తుకపోయినా పర్లేదు కృష్ణ, కాబట్టి వీడు పట్టుకోకూడదు. ఇలాంటిది ఒకసారి నేను ఏం మాట్లాడానంటే, శాలేం రాజు అనే వాడు ఉన్నాడు కదా పాస్టర్, కొంచెం లైట్ గడ్డం ఉంటది, కొంచెం బేస్ వాయిస్ తో మాట్లాడుతుంటాడు. రైట్ రైట్ రైట్. మంచి చక్కెర దొంగ అనమాట, చాలా తెలివిగా బుట్లా వేస్తా ఉంటాడు జనాల్ని. ఒకసారి ఏం చెప్పాడంటే, ఇప్పుడు పాము గరిసినోడు చచ్చిపోతున్నాడు అంటే ఎందుకు చచ్చిపోతున్నాడు, ఆడికి ముందు అందకపోతే చచ్చిపోతాడు అంటే వైద్యం చేయకపోతే చచ్చిపోతాడు. అలాగే పాపం చేసినోడు నరకానికి పోతాడు అంటే ఇక్కడ వైద్యం ఎవరు ముందు ఎవరో ఏసు అంట, వాడిని గనక ఏసుని చూపిస్తే వాడు బతుకుతాడు అంట, నిత్యజీవానికి వెళ్ళిపోతాడు అంట. అంటే ఇప్పుడు పాము గరిసినోడికి ట్రీట్మెంట్ చేస్తే ఎలా బ్రతుకుతాడు, పాపం చేసినోడు ఏసుని నమ్ముకుంటే పరలోకం పోతాడు అని చెప్పాడు. ఇది లాజికల్ గా ఆలోచించలేని వాళ్ళకి అబ్బా అద్భుతంగా ఉందే ఉదాహరణ బాగా చెప్పాడు అనుకుంటారు. కానీ నేను వీడియోలో చెప్పాను, ఇది పాము కరిసినోడికి వేసే ముందు ప్రయోగశాలలో అనేక సార్లు రుజువు చేసి గవర్నమెంట్ అథారిటీ నుండి అది అప్రూవల్ తీసుకుని ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాక బయట మెడిసిన్ గా బయటకు వచ్చింది. అది అది వేస్తే బ్రతుకుతారు అని చెప్పి కొన్ని లక్షల ఉదాహరణలు మనకు కనపడతాయి బయట. కానీ యేసు నమ్ముకున్నాడు పరలోకం పోయడం ఒక్క ఉదాహరణ, ఒక్క సాక్ష్యం ఉందా ఎవడన్నా? అది నమ్మకం అంతే. ఇక్కడేమో అంటే ప్రాక్టికల్ గా మన కళ్ళ ముందు కనబడే సత్యాన్ని ఉదాహరణగా తీసుకుని ఒక నమ్మకానికి ముడి పెడుతున్నాడు చూడండి. ఇది వాస్తవం అండి, అది నమ్మకము. కానీ ఇది బిలీవ్ అండ్ ఫెయిత్, దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ఫెయిత్ అనేది చూడకుండా నమ్మేది, బిలీవ్ అనేది చూసి నమ్మేది. అంతే, ఇక్కడ ముడి పెట్టడం రాంగ్. అది ఎట్లా అంటే, అంటే ఇంకోటి ఏంటంటే బ్రదర్, ఒకటి నేను పాజిటివ్ గా చెప్ప, ఇప్పుడు నెగిటివ్ మాట్లాడతా పాజిటివ్ మాట్లాడతా. ఎట్లా ఉంటుందంటే, సపోజ్ ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, ఒకటి ఏంటంటే చర్చ్ కి వెళ్లే వాళ్ళది సూసైడ్ రేట్ తక్కువ ఉంటాయి. మీరు గమనించలేదు, చర్చ్ కి వెళ్లే వాళ్ళది సూసైడ్ రేట్ తక్కువ ఉంటది. ఎందుకు తక్కువ ఉంటది అంటే, వాళ్ళకి ఎట్లా ఉంటదంటే ఆడ ఇచ్చే బోధ, దేవుడు ఈ రోజు నీకు శ్రమ ఇచ్చిండు రేపు మళ్ళీ సుఖం ఇస్తాడు అనేది నమ్మకం ఉంటుంది చూడండి. అది వాళ్ళని ఆ విషయంలో అయితే నేను పాజిటివ్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి ఆ సూసైడ్ చేసుకుందాం లేకపోతే ఆత్మ తీసుకుందాం అనే ఆలోచన ఉన్న వాళ్ళు, అంటే అది జనరల్ దేవుని వల్ల అవుతుందా లేకపోతే నార్మల్ గా జరిగినట్టు జరుగుతుందా, అది సెకండరీ థింగ్. అది కానీ వాళ్ళకి ఎట్లా ఉంటది అంటే, జీవితం హోప్ అని కల్పిస్తారు అనమాట. కల్పిస్తున్న దానిలో ఏంటంటే, ఎందుకంటే సర్వేలో కూడా తెలియదు అంటే సూసైడ్ రేట్స్ చర్చికి వెళ్ళే వల్ల మనకి తగ్గింది అని సర్వేలు ఎందుకు వచ్చింది అంటే ఆ హోప్స్ కల్పిస్తారు అనమాట. ఈ హోప్స్ అనేది నిజంగా అక్కడ నుంచి రాదు, అది అది నిజంగా వీటికి జరిగేది జరుగుతుంది అంతే. అది అయితే ఇంకోటి ఏంటంటే, సడన్ గా వాళ్ళ భర్త బాగాలేదు చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా, మళ్ళీ ఎమ్మడే బతుకుంటే హోప్ అనమాట, ఎవరే కాపాడు చచ్చిపోయాడు అనుకోండి, ఆయన ప్రశ్నించే వాళ్ళ మనం ఎంత, అది ఒక కొత్త వాక్యం. దేవుడు తీసుకెళ్లిపోయాడు, ఆయన కావాలని తీసుకెళ్లిపోయాడు, ఆయన ఉండేది పర్లోక రాజ్యంలో. నీళ్ళ నిత్యంత ఉంటుంది మనం నిలిచి అంటే ఆయన కలుసుకుంటాం ఒక రోజు అంటారు కదా. వెంటనే ఆ పాస్టర్ నేను అడుగుతాను ఒక ఎగ్జాంపుల్, బ్రదర్ నువ్వు కూడా పో మరి పంపించాలని, అంటే అప్పపో నేను పోను అంటాడు. అదే
నేను అడిగేది, నేను కూడా అడిగాను అది. నేను ఎందుకంటే నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా కదా, నేను ఇక్కడ కూడా నేను మాట్లాడేందుకు జెన్యున్ గా ఒక మనిషిలా మాట్లాడుతున్నాను, ఇవన్నీ మాట్లాడాను. ఆ బెల్లంపల్లి ప్రవీణ్ వాళ్ళ వైఫ్ ఒకసారి ఇట్లా కరోనా టైంలో పాస్టర్లు అందరూ చచ్చిపోతున్నారని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేశారు. మంచి పోరాటం పోరాడి పరుగు కడముట్టించి దేవుడి దగ్గర చేరుకున్నారు అంటే మరి మీరు మంచి పోరాటం పోరాడకుండా నాటకాలు ఆడుతున్నారా, మీరు పోవచ్చు కదా ఇక్కడ ఎందుకున్నారు అని అడిగాను. వీళ్ళు పోరంట, వాళ్ళు పోరు నిజమే. చాలా ఏంటంటే వీళ్ళు మనుషుల్ని మభుపు చేస్తారు చూడండి, అది నాకు నచ్చదు అనమాట. ఇప్పుడు ఒక వ్యవస్థ వల్ల పూర్తిగా అన్ని నెగిటివ్స్ ఏ ఉన్నాయి అనుకోండి, అది సర్వైవల్ అవ్వలేదు ఎక్కువ కాలం. ఇప్పుడు ఎంతో కొంత పాజిటివిటీ ఒక సైడ్ ఉంది క్రిస్టియానిటీ వల్ల, కానీ దాన్ని ఎక్కువగా మార్కెటింగ్ చేసి దాని వల్ల జరిగే చెడును మాత్రం దాచేస్తున్నారు. నిజమే అది, నిజమే అది, పర్ఫెక్ట్ అది. కానీ చెడు ఉంది అనేది నా ఆర్గ్యుమెంట్. అక్కడ మంచి ఎక్కువ ఉందనే కాన్సెప్ట్ కాదనమాట. నేను అనేది ఏంటంటే ఎవరికైనా ఇష్టం ఉందనుకోండి వాళ్ళు రానియండి, వాళ్ళని మనము ఏమనద్దు, కానీ బలవంతంగా చేయకూడదు. నా కాన్సెప్ట్ అది. ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నేను పుట్టుకొని నుంచి క్రైస్తవుని. ఇప్పుడు సపోజ్ నాకు వేరే మతం బుద్ధిజం వచ్చింది అనుకోండి, నేను పోతే పోతాను. అది ఎట్లా పోతాను అంటే నేను బుద్ధిస్టులను చూసి నేను ఆకర్షింపబడాలి. వాళ్ళ బ్రతుకు తీరు, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ శైలి చూసి నేను అట్రాక్ట్ కావాలి, నేను పోవాలి. అంతేకాని ఆ బుద్ధిస్టుడు వచ్చి నాకు ఇంటి ముందు నిలబడి నాకు మైకులు పెట్టుకొని నాకు చెప్పి నన్ను మారు 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 అంటే నాకు పెద్ద ఇరిటేషన్ అవుతుంది అది. దీని గురించి అసలు ఎందుకు సమస్యాత్మకంగా మారింది అనే దాని మీద ఒక 2 నిమిషాలు మాట్లాడతాను నేను. అది కరెక్ట్ గా చెప్పండి మీరు. చెప్పండి. ఇప్పుడు హిందూ మతం క్రైస్తవ మతం రెండో తీసుకుందాం. హిందూ మతం వ్యవస్థాగతంగా ఎలా ఉంటుంది, క్రైస్తవ మతం ఎలా ఉంటుంది, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే హిందుత్వంలో ప్రచారం ఉంటుంది, కానీ చెప్తున్న వాళ్ళకి వస్తున్నటువంటి భక్తుల వల్ల విశ్వాసుల వల్ల వీళ్ళకి సర్వైవల్ కి సపోర్ట్ గా ఉండదు. అంటే దానికి ఏమి ప్రామిస్ ఉండదు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు మహా అయితే భక్తులు అయితే గుడికి వస్తారు, దండం పెట్టుకుని పోతారు, పదో పరకు కానుకలు వేస్తే వేస్తారు, లేకపోతే లేదు అంతే. కానీ ఇక్కడ చర్చి వ్యవస్థ ఏంటంటే ఎవడన్నా కన్వర్ట్ చేస్తే, ఎవడన్నా విశ్వాసిగా మారితే వాడి వల్ల వీడు ఫైనాన్షియల్ గా బెనిఫిట్ అవుతాడు పాస్టర్. వాడు గనక చర్చికి రాకపోతే డిస్కనెక్ట్ అయిపోతే లాస్ అవుతాడు. అందువల్ల కంటిన్యూగా మానిటరింగ్ చేస్తారు వీళ్ళని. ఒక్కడ చర్చికి రాకపోయినా వాడిని పెద్ద చర్చి అనుకోండి, ఏజెంట్లు ఉంటారు మధ్యలో, చిన్న చర్చి అనుకోండి 100 మంది 200 మంది ఒక పాస్టర్ మానిటరింగ్ చేయగలడు, అవసరం అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ హిందువులు గుడికి రావట్లేదు అని చెప్పి ఏ పూజారన్నా ఎప్పుడన్నా హిందువులు వెళ్ళకెళ్తా మీరు చూసారా? ఇంపాసిబుల్ అది, వెళ్ళరు, వాళ్ళకి అవసరం లేదు. వచ్చిన వాళ్ళని బ్రెయిన్ వాష్ కూడా చేయరు. మీరు గుడికి రాకపోతే దేవుడు మీకు శాపాలు ఇస్తాడు, ఉగ్రత వస్తుందని చెప్పి భయపెట్టాల్సిన అవసరం కూడా లేదు వీళ్ళకి. వాళ్ళు భక్తితో వస్తారు, అవసరం ఉన్నప్పుడు వస్తారు, వాళ్ళ మనసు బాగోలేనప్పుడు వస్తారు. వాళ్ళ మూడ్ను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎవరో కూడా మీరు ఖచ్చితంగా రావాలి, రాకపోతే ఏదో అయిపోతుంది, కీడు జరిగిద్దని చెప్పి ఇట్లాంటి భయపెట్టే వ్యవస్థ లేదు. కానీ ఇక్కడ రెగ్యులర్ గా ఈ బ్రెయిన్ వాష్ ఎందుకు చేస్తున్నారంటే పాస్టర్లు వీళ్ళు కనుక చర్చికి డిస్కనెక్ట్ అయిపోతే ఈ చర్చికి ఇంకో చర్చికి వెళ్ళి వీడికి కనుక పోయింది. 10% సిస్టమ్ ఉంది కదా. ఈ 10% సిస్టమ్ ఉండటం వల్ల వీళ్ళని రెగ్యులర్ గా బ్రెయిన్ వాష్ చేసి ఈ క్రైస్తవం నుండి వెనక్కి వెళ్ళిపోతాడు, హిందుత్వం వైపు ఆకర్షితుడైపోతాడు అని చెప్పి ఎంతసేపు కూడా హిందుత్వం మీద ఈ అభద్రతా భావంతో ఈ విషయం గక్కుతా ఉంటారు. వీళ్ళు సచ్చినా కూడా అటువైపు వెళ్ళొద్దని వీడికున్న అభద్రతా భావంతో పక్క దేవుడి మీద ఏడుస్తా ఉంటాడు ఇంకా హిందూ దేవుడి మీద. అదే మీకు ఆ 10% సిస్టమ్ లేదనుకోండి, చర్చికి ఎవడు వచ్చినా ఎవడు పోయినా వీడికి వచ్చేది పోయేది ఏమి లేదనుకోండి, వీడు కూడా పట్టించుకోడు, వీడు ఇతర మతాలను తిట్టకుండా ఉంటాడు. ఈ 10% సిస్టమ్ అనేది ప్రధానంగా ఈ క్రైస్తవం ఇంత దిగజారిపోవడానికి కారణం అనేది 10% సిస్టమ్. ఇక్కడ అసలు 10% సిస్టమ్ అనేది యాక్చువల్ అంటే బైబుల్ ప్రకారం పోతే అది లేదు, అది ఇజ్రాయెల్ కి సంబంధించింది. లేవీలకి చెప్పాడు అప్పుడు, లేవీలకి అని వాళ్ళు కష్టపడి చేయకుండా ఉంటారు కాబట్టి వాళ్ళ పరిచర్య అది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు దేవుడు అప్పుడు. ఇదే నేను కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు పాత నిబంధన మాది కాదంటారు వీళ్ళు. ఇప్పుడు నేను పాత నిబంధనలు చాలా విషయాలు అడుగుతూ ఉంటాను, బైబిల్ దేవుడు చేసిన పనులు బాగాలేదు కదా అని చెప్పి, అవన్నీ ఇజ్రాయెల్ లో చేశాడు, అవన్నీ ఇజ్రాయెల్ కి చెప్పాడు, మాది కాదంటారు. మరి 10% సిస్టమ్ కూడా వాళ్ళకే చెప్పాడు కదా, అది మాత్రం ఎత్తుకొస్తారు వీళ్ళు. సింపుల్ లాజిక్ ఏంటంటే ఎక్కడైతే ప్రయోజనం ఉంటుందో అది పట్టుకొచ్చుకుంటారు, ఏదైతే ప్రయోజనం లేదో దాన్ని వదిలేస్తారు. మళ్ళీ చర్చిల మీద కూడా పాత నిబంధనలు వాక్యాలు రాస్తారు, యెహోవా నా కాపరి, ఆటోల మీద రాసిన యెహోవా నా కాపరి ఎక్కడ పాత నిబంధన కాదు అది? కరెక్ట్, నిజమే అది. ఈ వాగ్దానాలు కూడా ఓల్డ్ టెస్టమెంట్ చేసుకుంటాయి. ఇదేంటి, నన్ను నమ్ముకున్న వాళ్ళకి తరతరములుగా నేను ఆశీర్వదించేవాడినై ఉన్నాను, అది పాత నిబంధనగా అంటే డైరెక్ట్ గా ఇయర్లీ ప్రామిస్ ఉంటది కదా, అవన్నీ ఓల్డ్ టెస్టమెంట్స్ ఉంటాయి. మళ్ళీ చెప్పుకోవడానికి వినడానికి బాగుండేవన్నీ ఎత్తుకొస్తారు పాత నిబంధనలు. దాంట్లో ఉన్న చండాలం గురించి నేను అడుగుతుంటే మాత్రం మాది కాదంటారు. నిజమే అది, అది ఫ్యాక్ట్ అది. క్రైస్తవులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, డబుల్ స్టాండర్డ్స్ ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నేను చెప్తుంది, మన ఇండియాలో ఎందుకంటే చాలా మంచి దేశభక్తుని. దేశం అంటే ఏంటంటే ఇవి ఇంతకుముందు చెప్పినట్టు మట్టి కాదు మనుషులు. అయితే మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది, ఆ ప్రత్యేకత పోగొట్టుకోవద్దు అని అన్నప్పుడు మనం ఒక ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేయాల్సింది ఈ కాస్ట్ సిజం ఉంది చూడండి, ఇది కొంచెం తగ్గించుకున్నాం అనుకోండి ఇండియాలో మాక్సిమం అంటే అవకాశం ఉంది. ఫస్ట్ థింగ్ అవకాశం ఉంది అనమాట.
ఎందుకంటే క్యాస్టిజం వల్ల చాలా మంది డైవర్షన్స్ కన్వర్షన్స్ అనేది అవుతున్నాయి. అంటే మీరు అన్నా చెమ్మండే, కొందరు కొమ్మట్లు ఉంటారు, కొందరు బ్రాహ్మణ్స్ ఉంటారు, కొందరు రెడ్డిస్ ఉంటారు కదా అని, దట్ ఇస్ డిఫరెంట్. వాళ్ళు ఎందుకు చేస్తారు అది మీకు తెలుసు, ఒకసారి మీ వీడియోలో విన్నా అది, అది డిఫరెంట్ విషయం, మన టాపిక్ కట్ అయిపోతుంది. వాళ్ళు చేసిన వాళ్ళ ప్రయోజనం గురించి చేసుకోరు వాళ్ళు కూడా, అది మీకు తెలుసు అది, అవునా కదా బ్రదర్? అవును అదే అనమాట. అయితే ఈ క్యాస్టిజం అనేది కొంచెం వెళ్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే బ్రదర్, వాళ్ళు ఇచ్చే హోప్ ఉంటుంది చూడండి, ఆడికి వెళ్ళినప్పుడు కలిగే హోప్ అది ఎట్లుంటుంది అంటే బీభత్సం ఉంటుంది అనమాట. ఎట్లా అంటే ఇక మొత్తం దేవుడు నాకు సాల్వ్ చేసేస్తాడు అనే నమ్మకాన్ని కలిగిస్తారు ఎవరు, ఈ బోధకులు. ఒకవేళ సాల్వ్ అవ్వకపోయినా ఇది మనకి అశాశ్వతం, మన పరలోకం నిత్యమైన శాశ్వతమైన జీవితం అక్కడ ఉందని చెప్పి, అంటే మొత్తం ఏంటంటే ఒక ప్రలోభం అనమాట. ఇది మొత్తం ప్రలోభం తీసుకెళ్లి వాళ్ళని చేస్తుంటారు అనమాట. దీనికి మెయిన్ రీజన్ ఫస్ట్ థింగ్ ఇస్ క్యాస్టిజం అనమాట మన ఇండియాలో మెయిన్ థింగ్. ఇంకోటి ఏంటంటే, ఒక నేను దేశం లవ్ చేస్తాను కాబట్టి ఒక మాట ఇంకో మాట చెప్తున్నాను, త్వరలో ఇది కానీ మోడీ గారు మీరు తీసుకెళ్తే ఈ విషయాన్ని, ఒకటేంటంటే టూ కిడ్స్ పర్ ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ కన్నా మనం ఫాలో కాకపోతే ఇండియాలో డెఫినెట్లీ 2050 కల్లా మన దేశం ఏమవుతుందో మీకు తెలుసు. ఆల్రెడీ దాని గురించి పెద్ద పెద్ద నడుస్తున్నాయి, నేను అవన్నీ చెప్పాను బయటికి, ఎందుకంటే చాలా నేను ఫాలో అవుతుంటాను అనమాట. అలా కాకూడదు, మన దేశం మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిందంటే మిగతా ఈ కన్వర్షన్స్ ని ఆపగలుగుతామో ఆపలేమో ఆపితే మంచిది, వెరీ గుడ్ ఫైన్. కానీ గవర్నమెంట్ రూల్ ఇంకొకటి ఏంటంటే, ఒక రూల్ మెయిన్ గా తీసుకురావాల్సింది, ప్రతి ఫ్యామిలీకి భార్య భర్తలకి ఇద్దరు చిల్డ్రన్ మాత్రమే ఉండాలి. ఈ కాన్సెప్ట్ మనము చేయకపోతే అదన్ ఇండియన్స్ డెఫినెట్లీ షార్ట్ పీరియడ్ లో ఒక 20 సంవత్సరాల లోపల మన మెజారిటీ తగ్గిపోయి వేరే మెజారిటీ పెరిగిపోతుంది. అవును, ఆ ప్రమాదం ఉంది ఇప్పటికే. ఆ ప్రమాదం చాలా ఉంది, చాలా ఉంది. వీళ్ళు ఎట్లా అంటే, కొన్నిసార్లు మనం బెదిరిస్తే బెదిరించడం కొందరు ఉంటారు, మనం బెదిరిస్తే మనకు ఉల్ట తిరిగి కత్తులు పట్టుకొస్తూ కొందరు ఉంటారు. అయితే మనం టోటల్ గా ఒక్క ప్రాస్పెక్టివ్ కాకుండా మల్టిపుల్ ప్రాస్పెక్టివ్స్ చూడాలి ఫ్యూచర్ లో. ఎందుకంటే నేను స్టింగ్ అనే పేరు స్టింగ్ వినోద్ వీడియోలు బాగా చూస్తుంటాను. హీ సెడ్ మెనీ టైమ్స్, ఏం చెప్పాడంటే, దేర్ ఇస్ అ పవర్ ఇన్ ఇండియా అని చెప్పాడు. ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ, దేర్ ఇస్ అ పవర్ ఇన్ ఇండియా. బట్ పవర్ ఉంది అనేసి మనం దుప్పటి పడుకుంటే సెట్ కాదు అది. మన స్ట్రగుల్ మనం చేయాలి. మన స్ట్రగుల్ మనం ఏం చేయాలి అంటే, మెయిన్ థింగ్ బ్రదర్, ఇండియా మొత్తం ఇప్పుడు మీరు మొన్న మొన్న వేరే మల్టిపుల్ ఛానల్స్ లో స్టార్ట్ చేశారు మీరు మల్టిపుల్ లాంగ్వేజ్ లో. కానీ ఇండియా వైడ్ లో నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే, మెయిన్ థింగ్ ఇండియా వైడ్ లో మెయిన్ బేస్ మనకి నేషన్ కాబట్టి, అక్కడ నుంచి ఒక ఆర్డర్ ఏం కావాలంటే పర్ ఫ్యామిలీకి ఇద్దరు మాత్రం చిల్డ్రన్ ఉండాలి. ఇప్పుడు చైనా 1 అండ్ 1 పెట్టేది, అట్లా మనం కూడా మాక్సిమం 2, అంతకని ఎక్కువ ఉండకూడదు అని ఆర్డర్ తీసుకొచ్చినాం అనుకోండి, మీ ప్రయాసానికి అది కూడా మీకు బెనిఫిట్ వస్తుంది. అంటే మీరు ప్రయాసించేది ఏంటంటే మన నేషన్ తెలుగు రాష్ట్రాల్లో లేదా ఇంకో పక్క రాష్ట్రం, కానీ ఇది మన సెంట్రల్ తీసుకొచ్చినాం అనుకోండి అది ఫ్యూచర్ లో చాలా పవర్ ఉంటుంది. లేకపోతే 2050 కల్లా సర్వనాశం అయిపోతుంది ఇండియా, వెరీ ఫ్యాక్ట్. అవును, అంటే అది మన పరిధిలో అంశం కాదు కాబట్టి దాని మీద మనం పనిచేయడం, ట్రై చేయడం మంచిది. ఎందుకంటే బ్రదర్, ఎవరు కూడా చిన్నప్పటి నుంచి పుట్టంగానే, మన కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, చిన్న పుట్టంగానే మోడీ గారు తెలుసానికి ప్రధానమంత్రి ఎదురండి. అంటే ఎవరు ఎక్కడ పోతే తెలియదు, లేకపోతే మీరు ఇంటర్నేషనల్ లెవెల్ చెప్పుకోవచ్చు లేదా నేషనల్ లెవెల్ పోవచ్చు కదా, ఎందుకు ప్రయత్న పడకూడదు దాని గురించి, ఎందుకు ప్రయత్న పడకూడదు? మన దేశాన్ని మనం కాపాడుకోవాలి ఫస్ట్ థింగ్, దేశాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని మనము సేఫ్ జోన్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా దేశాలు రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మొత్తం చేంజ్ అయిపోయినాయి. చాలా దేశాలు లిస్ట్ రకరకాల చెప్పగలను నేను. ఇప్పుడు ప్రజెంట్ ఫ్రాన్స్ తగలబడుతుంది కదా, చూస్తున్నాం కళ్ళ ముందు. ఆ దేశాలు కూడా మనకు నష్టం కావాలి, మన దేశం మనము సేఫ్టీగా పెట్టుకోవాలంటే కొంచెం కొంచెం మనం చేసుకోవాల్సింది, ఇవి కూడా చేసుకోవాలి కదా. ప్లస్ ఇంకోటి అంటే, కన్వర్షన్స్ అనేది బలవంతంగా చేయకూడదు. ఎవరైనా ఇష్టపడి వస్తే విలన్ గుడ్, నేను ఏమంటానంటే, ఎవరైతే బయటికి వెళ్ళి చెప్తారు కదా, వాళ్ళని ఒకటి ప్రశ్న అడిగినాను, మా వాళ్ళని అడిగిన అన్నా మీరు బయటకు చెప్తారు కదా మంచిది, వాళ్ళు వచ్చారు అనుకో, ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక అమ్మాయి వచ్చిందనుకో, మీరేమంటారు, మీకు నిత్యజీవం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్తారు. ఇంకోటి ఏమంటారు అంటే, మెయిన్ పాయింట్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు నీకు అంటారు. సరే, అరే రాజ్యాంగం నీకు కూడా ఇచ్చిన హక్కు, సపోజ్ నీ బిడ్డ ఇంకో మతం వెళ్తాను ఒప్పుకుంటాను అడిగాను, చాలా భయంకరమైన క్వశ్చన్, ఇది వాళ్ళకి హర్ట్ అయిపోయింది ఒకటేసారి. రాజ్యాంగం ఇచ్చిన హక్కే కదా, మరి నీ కూతురు వెళ్ళిపోతే ఒప్పుకుంటావా అని అడిగా, ఎంబడే ముఖం తేలి పెట్టారు. అంటే నీ కూతురు ఒకటి ఇంకో కూతురు ఒకటినా, అంటే వాళ్ళకి తండ్రి ప్రేమ లేదా, తల్లి ప్రేమ లేదా వాళ్ళకి, వాళ్ళను సెల్ఫ్ ఒక తిరిగి మార్చేయచ్చు. ఏమంటే నిత్యజీవం అంటావు, అది ఉందలేదు నీకు తెలియదు నాకు తెలియదు, అదే మన కూతురు పోతే, మన కూతురు పోతే ఎందుకు అంత ఏడుస్తాను? అసలు వీళ్ళకి నిత్యజీవం ఉంది అని పూర్తిగా నమ్మకం ఉంటే ఏం చేస్తారు తెలుసండి, చెప్పండి. వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంటారు ఎప్పుడైతే దేశం నమ్ముకున్నారు. మళ్ళీ అంటే ఇప్పుడు ఇక్కడే ఉన్నారనుకోండి 30-40 సంవత్సరాలు, ఈ 30-40 సంవత్సరాలు ఏసు విడిచిపెట్టేయచ్చు, పాపం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, శిక్షలు పెరుగుతుంటాయి కదా. కాబట్టి ఇప్పుడు యేసు నమ్ముకున్న పవిత్రం అయిపోయామని బాప్తిజం తీసుకుని చచ్చిపోతారు, నిత్యజీవం మీద అంత నమ్మకం ఉంటే. ఇంకోటి మళ్ళీ అలా చేయాలంటే మనం బలవన్మలం చేసుకోవద్దు కదా, న్యూ టెస్ట్మెంట్ ప్రకారం గానీ అలా దాన్ని చూపిస్తారు మళ్ళీ అట్లా. అది ఎక్కడ ఉంది సూసైడ్ చేసుకోవద్దని ఉంటది, అంటే మన సెల్ఫ్ మనము ప్రాణం తీసుకోవద్దు అని ఉంటది. నేను వర్క్ చూపిస్తాను, కొంచెం టైం పడుతుంది, నేను కూడా బాగా అవుతుంటాను అనమాట, కొంచెం నాలెడ్జ్ నాకు కూడా ఉంది. ఫోర్సిబుల్ డెత్ తీసుకోకూడదు అని ఉంటది అనమాట, అది అన్ని మతాల్లో ఉంటది, ఇందులో కూడా ఉంటది, దాని బాగా వస్తారు అనమాట. క్రైస్తవులు కనపడలేదు, ఒకసారి ఉంటే నాకు పంపించండి. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది బ్రదర్. ఒకవేళ పోనీ సూసైడ్ చేసుకోవద్దు కానీ నేచురల్ గా డెత్ అవుతుందని భయపడకుండా ఉంటారా? గది గది అంటే ఎట్లా అంటే, ఎట్లుంటది అంటే
అంటే ప్రాణం ఇచ్చింది నిన్ను తీసుకుపోవటం నేను అంటే అర్థం అదే కదా, అంటే అప్పటిదాకా ఆగాలి అని అర్థం అనమాట. అట్లా ఉంటది ఇచ్చిన వాడు నేను తీసుకుపోయేవాడు నేను అంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్ గా సుసైడ్ చేసుకోదని ఉంటది అనమాట. అయితే సరే బలం మరణం చేసుకోము, సెల్ఫ్ గా దేవుడు ఇసుకపోతే ఇష్టపడిపోవచ్చు కదా, అసలు బోరు మళ్ళీ ఇష్టపడరు అసలు. అమ్మో అమ్మో అసలు ఉంటే కదా పైన భయపడతారు, నాకు తెలుసు కదా అదే అంటాను భయపడతారు ఆడు బోనికి. నిజంగా నీకు విడుదల ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి హ్యాపీగా పోరాడికి. అదే ఎగ్జాంపుల్ మీకు చెప్పిన కార్పొరేట్ కంపెనీ జాబ్ ఉంది అని పెట్టి అంటే పెట్టారు ఎందుకంటే నమ్మకం ఉంది కాబట్టి, అది పరలోకం అంటే అది నమ్మకం లేదు కాబట్టి పంపిస్తానంటారు ఎందుకంటే అది ఉండలేదు తెలియదు కాబట్టి. మరి వీళ్ళకే నమ్మకం లేనప్పుడు ఇంకో కుటుంబంలోని పిల్లల్ని ఎట్లా మాత్రం మార్చు మీరు అడిగింది? నేను అడిగింది అదే నీకే నమ్మకం లేదు మరి ఇంకోటి మారుస్తున్నావు, రేపు పొద్దున్న నీ బిడ్డే మారితే ఎట్లుంటుంది పరిస్థితి అని అడిగిన. ఇంకా ప్రాక్టికల్ గా నేను ఆలోచించి అడుగుతాను ఈ క్వశ్చన్స్ అన్ని అడిగినప్పుడు కొంచెం నా మీద నెగిటివ్ మార్కింగ్ వస్తుంది. మాది సత్యం కదా, నీ సత్యం నువ్వు ఎంత నమ్ముతున్నావు నీకంటే 100 రెట్లు నమ్మేవాళ్ళు అవసరం పక్క ఉన్నారు. మరి ఇప్పుడు రాజ్యాంగ హక్కుని మీరు కట్టి మాట్లాడినప్పుడు రాజ్యాంగం వాళ్ళకు కూడా ఉంది కదా, మరి మన క్రైస్తవులు కూడా నలుగురు పోని తెలుస్తున్నప్పుడు నీకు బాధ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఇటుకు వస్తుంటే సంతోషపడుతున్నావు కదా మంచిదే, కానీ మనల్ని కూడా నలుగురు పోని మరి అదే రాజ్యాంగం చేసేది అదేనండి. ఇప్పుడు చర్చికి వచ్చిన వాళ్ళని ఏంటి నువ్వు ఒక్కడవే రక్షించబడితే సరిపోయిద్దా, నీ ఫ్యామిలీలో మారొద్దా, నీ ఇంటి పక్క మారొద్దా? వాళ్ళు మారరు. అక్కడ ఏమైతుంది అంటే గొడవలు తండ్రికి తల్లికి పిల్లలకి. లాస్ట్ ఏమైతే తెలుసా, హాస్టల్ లో వస్తారు చాలా మంది అమ్మాయిలు, వీళ్ళేమంటారు తెలుసా, హాస్టల్ లో బతుకుతున్నా కూడా వాళ్ళ పల్లొక రాజ్యం ఉందలకి నిత్యజీవం ఉందలకి అంటారు. అరే నిత్యజీవం నిత్యజీవం నువ్వు అరే ఇష్టడా, నువ్వు నువ్వు పోరా నిత్యజీవానికి అంటే వాడు పోడు ఈడుపోడు. ఆడికి ఇక్కడ పూటకి మటన్ కావాలి, మళ్ళీ చికెన్ తినాలి వెళ్ళు పెద్ద మనుషులు. అయ్యో షాకింగ్ ఇది, మా పాస్టర్ వస్తే మటనే పెట్టాలి వాళ్ళకి, చికెన్ పెట్టరు. పాస్టర్ చికెన్ తిన్న మానేశారా? మానేసేది బ్రదర్, అంటే వాళ్ళకి చిన్న చూపడు చికెన్ పెట్టినట్టే. పెట్టినోడు ఇన్సల్ట్ కావాలి ఫస్ట్ థింగ్, పెట్టినోడికి ఇన్సల్ట్ అనమాట. అబ్బా మేము చికెన్ పెడితే మమ్మల్ని ఏమనుకుంటారో, తక్కువ అనుకుంటారో మమ్మల్ని అని వీడు ఫీల్ అయిపోయి వీడు మటన్ తీసుకురావాలి. ఇది కూడా నడుస్తుందా? నడుస్తుంది కాదు, ఇది జనరల్ గా అనమాట. పాస్టర్స్ అంటే మటన్ తేవాలంటే ఇప్పుడు ఇంటికి అల్లడి వచ్చేట మటన్ తీసుకొస్తాము జనరల్. ఇప్పుడు మా ఇంటికి అల్లడి వచ్చిన అనుకోండి ఎగ్జాంపుల్, మేము మటన్ తెస్తాం చికెన్ తేమో ఎందుకంటే ఆడేమైనా ఫీల్ అవుతారేమో పుచ్చుకోవడానికి. నేను చిన్నప్పుడు మా ఇంటికి కూడా వచ్చి ప్రేయర్ చేసేవాళ్ళు, అప్పుడు సిల్లు గారేనో కోడి కూర పెట్టేవాళ్ళు. నాటుకోడి కాబట్టి ఓకే తిన్నారేమో, మామూలుగా ఫామ్ కోడ్ చికెన్ పెడితే ఒక రాసే చేయరు అంటే యాక్చువల్ అంటే తింటారు, కాకపోతే వెంటనే ఇక సాంబారి అంటారు. అదే మటన్ పెట్టినాం అనుకోండి 3 సార్లు మటన్ తింటారు వాటి నుంచి. వేస్ట్ బ్రదర్, నేను చెప్తున్నాను కదా బ్రదర్ ఓపెన్ గా. ఏంటంటే నేను చెప్పేది ఒకటే బ్రదర్, మనం ఒక మతం ఉండము అది ఫాలో కాండి ఓకే, కానీ ఇంకొకరిని కించపరచొద్దు, ఇంకొకరిని మనం అనొద్దు దూషించొద్దు. మరి అదే నేను చెప్పేది, ఇప్పుడు ఈ దరిద్రం క్రైస్తవంలోనే ఉంది కదా, దీన్ని ఎట్లా ఏం చేయాలంటారు? ఇప్పుడు మేము చేస్తున్న వర్క్ సంబంధించి మీ సజెషన్స్ ఏమంటారు? నా సజెషన్ ఒకటే బ్రదర్, ఇప్పుడు నాకు లడ్డు నచ్చుతుంది నా లడ్డు బాగుందని చెప్పుకోవాలి, ఇంకొకరికి తినేదాన్ని నేను చీ అనకూడదు, చీ అంటే కోపం వస్తుంది కన్నా. కానీ ఇప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది కదా క్రైస్తవం గురించి కూడా, వీళ్ళు హిందూ దేవుడి గురించి మీ పురాణాల్లో కూడా మాయేసే ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పురాణాలు తీసి మాట్లాడుతుంటారు అండి, వాళ్ళ పేరు నేను తీయను, చాలా మంది నాకు తెలుసు లిస్ట్ భయంగా టకటకటగా చెప్పగలుగుతాను. వాళ్ళు ఏం చెప్పాలంటే మీతో డిబేట్ చేసేటప్పుడు బైబుల్లో సత్యం అసత్యం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పాలంటే బైబుల్లో సత్యాలు తీయాలి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గలీజ్ గా ఈ పురాణాలు ఇస్తున్నారు. పురాణాలు తప్పు అన్నప్పుడు నువ్వు అది ముట్టుకోకూడదు, అంటే యాజ్ ఎ పాస్టర్ నువ్వు పురాణం తప్పనప్పుడు తీయగలిగాను, నువ్వేం చెప్పాలి నీ బైబుల్ సత్యాలు చూపించేసి వాళ్ళని నమ్మించు, లేదు సాధారణ అనుకోకమ్మ ఉండవు డిబేట్ పెట్టుకొని నువ్వు దాన్ని కించపరిచి అది నిన్ను కించపరిచి ఏమవుతుంది అంటే అల్లకల్లో స్టార్ట్ అవుతుంది. ఒక సెట్ ఏమో తిట్టేవాడు ఒక పక్క, అందులో కూడా మావాడే ఉన్నాడు అని చూపించేవాడు ఓ పక్క, అంటే ఎవరికి ఏ విధంగా కనెక్ట్ అయితే తెలియదు కదా. ఈ విధంగా చెప్తే కొంతమంది అవుతారు, ఈ విధంగా తిడితే కొంతమంది అవుతారు, ఏదో ఒక రకంగా అంటే ఇది అన్ని ఏంటంటే ముఠాలు ముఠాలుగా వర్గాలుగా ఎవరికి నచ్చిన రీతిలో వాడు హిందుత్వం మీద అటాక్ చేస్తున్నాడు. ఇప్పుడు మొత్తానికి మొత్తానికి బలవుతుంది మాత్రము ఇక్కడ సెక్యులరిజం వలన, ఇక్కడ బలవుతుంది మాత్రం ఎక్కువ ఉంది. సెక్యులరిజం వల్ల ఎక్కువ బలవుతుంది అంటున్నాను ఇది. అంటే ఇప్పుడు మీకున్న అవేర్నెస్ అంటే హిందుత్వం పట్ల గానీ దేశం పట్ల గానీ మీకున్న భావన అవేర్నెస్ అనేది చాలా మంది హిందువులకి లేదు. ఎందుకంటే బ్రదర్ వాళ్ళకి వాళ్ళకి కల్చర్ మీద ప్రేమ కలిగించాలి, ఆ కల్చర్ మీద మీరు ప్రేమ కలిగించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రదర్ ఇప్పుడు హిందూ అమ్మాయిస్ ఉన్నారు వాళ్ళకి వెస్టర్న్ కల్చర్ బాగా అలవాటైపోతుంది, అది కొంచెం తగ్గించండి. ఇప్పుడు నేను అనుకోండి, ఇప్పుడు నా ఇంట్లో ఫ్యామిలీ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్, నేను ఈ వెస్టర్న్ కల్చర్ ఇష్టపడను, మన దేశ కల్చర్ అది ఫాలో కావాలని చెప్తాను. అలా మనం ఏం చేయాలంటే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ చూడండి ఎట్లయిపోతుంది అంటే వాళ్ళు ఏ మతం చెందో అర్థం కావట్లేదు, కొందరేమో వాళ్ళ మతాన్ని వాళ్ళు అట్లే కాపాడుకుంటున్నారు. మన హిందూజం ఏమవుతుందంటే రాను 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 మరి విచ్చలవిడి అయిపోతుంది, చాలా విచ్చలవిడిగా అసలు కనీసం బొట్టు పెట్టుకోరు, బొట్టు పెట్టుకోరు, అదొక ఫ్యాషన్ అయిందంట. ఎందుకు ఫ్యాషన్ అయింది వాళ్ళు తల్లి చెప్పుకోలేదా? ఏం చేస్తారంటే బ్రదర్ బీటెక్ ఎంటెక్ చేస్తారు, ఏదో కాల్ సెంటర్ పోతుర్రు, అక్కడ వచ్చి ఈ అడ్డమైన జీతం 20,000 జీతం వస్తుంది వాళ్ళకి, ఆ 20,000కి వీళ్ళు ఫ్రీడమ్ ఇస్తారు, నైట్ అని తిరుగుతారు, పబ్లిక్ అలవాటు అవుతారు, వెస్టర్న్ కల్చర్ అలవాటు అయిపోతుంది. ఎట్లయిపోతుంటే హిందూజానికి దూరం వెళ్ళిపోతే బెటర్ కదా మాకు,
అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఏ మతాన్ని పోరువాళ్ళు, కానీ ఈ మతం మాకు కొద్దిగా అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఒక స్ట్రేంజ్ మతం అలవాటు చూసరికి దానికి అట్రాక్ట్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు లాంగ్ లాంగ్ లో ఆలోచించండి ఇది. అంటే మీకు చెప్పంత పెద్ద కాకపోవచ్చు, నేను అనుభవం చెప్పండి. అయితే వాళ్ళు ఏమవుతుంది అంటే బయటికి వెళ్ళినాక విచారణ పేరెంట్స్ ఇస్తారు వాళ్ళకి, పేరెంట్స్ వాళ్ళకి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడతారు. అయితే కార్పొరేట్ జాబ్స్ అని చెప్పి 20,000 బ్రదర్ వాళ్ళకి వచ్చేది కార్పొరేట్ లా 20-25,000 దానికి. ఓ ఎట్లా అంటే ఒక కలెక్టర్ కనుక ఫీల్ అయిపోతారు, పేరెంట్స్ పంపిస్తారు, వెళ్ళిపోతారు బయటికి ఆ జీన్స్ లో టీ షర్ట్ లో పబ్లిక్ జీప్ అలవాటు, ఈ ఫ్యాషన్ టెక్నాలజీ అలవాటు అయిపోతారు. చేస్తారు వేరే దేశం ఫేస్ చేయలేదు వాళ్ళకి, మనకు ఉన్నది ఒకటే దేశం, మన దేశం మనం కాపాడుకోవద్దు, రేపు ఫ్యూచర్ ఏం చెప్పుకోవాలి మనం, మన పిల్లలకి ఏం చూపిస్తాం మనం. స్మాష్ అంతేగా, ఈజిప్ట్ లాగా అయిపోతుంది పరిస్థితి, పర్షియా లాగా అయిపోతుంది, ఇరాన్ లాగా అయిపోతుంది. అంటే కాపాడుకుంటేనే మనం ఏమైనా కాపాడుకోవాల్సి ఉంది. అది కాపాడుకోవాలంటే ఇప్పుడు బ్రదర్ ఒక చిన్న ఇస్తున్నాం, ఇప్పుడు 80% ఉంది హిందూయిజం ఇండియాలో, 80% బీజేపీ 50% జనికి పెద్ద రోజులు పట్టవు, పెద్ద రోజులు పట్టవు. దాన్ని మనం కాపాడుకుంటేనే మనం సేవ్ చేయగలుగుతాం మన కంట్రీ మన ఫ్యూచర్ లో. ఇది ఏమంటే ఇన్నాడు అనుకో పాస్టర్ చెప్తాడు, ఆడెవడో చెప్పాడు ఇలా చెప్పాడు, ఆడని కాపాడలేదు కానీ దేశాన్ని కాపాడతాడు అంట అంటాడు. ఆ డైలాగ్ తెలుసుకుని చిన్న మొక్క నుంచి స్టార్ట్ చేస్తున్నాయి కదా బ్రదర్, రేపు పొద్దున మానే పెరిగేది అది. అట్లా బ్రదర్ నేను చెప్పాను, నా ఆవేదన చెప్పేసిన మీకు. చాలా సంతోషంగా ఉందండి, ఒక క్రైస్తవుడి దగ్గర నుంచి ఎలాంటి ఒక ఆర్గ్యుమెంట్ గానీ ఎలాంటి ఆలోచన గానీ వింటాను అనుకోలేదు ఈ మధ్య కాలంలో. అంటే నన్ను క్రైస్తవుగా భావించకండి, నాకు మనుషులుగా భావించండి. ఈ దేశంలో ఉన్నాను, ఈ దేశం అంటే ఎంత కాదు అనుకున్నా అది మీకు ఆ ఫౌండేషన్ ఉంది కదా, కొన్ని జనరేషన్స్ నుంచి అన్నారు కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మీకు ఖచ్చితంగా. నేను మంచిగా నేను బైబిల్ చదువుతుంటాను అని చేస్తుంటాను, కాకపోతే అంటే నేను అనేది అంటే నన్ను నేను గౌరవించుకుంటాను, నా మతాన్ని గౌరవించుకుంటాను, ఇంకో మతాన్ని కించపరచను చివరిలో. కించపరిచి మత మార్పిడి చేయడం మంచిది కాదు. ఎవరిది వాళ్ళది, ఎవరి వాళ్ళు దేవుడు వాళ్ళు చూసుకుంటుంటే. ఇప్పుడు ఒక మాట చేతిరు ఒక మాట అన్నారు ఒక రోజు, ఏమన్నారంటే నా తల్లి నాది గొప్పది, నా తల్లి గొప్పది, నా తల్లి గొప్పది అంటే దానింత మూర్ఖత్వం లేదు. ఇంకోటి ఎవరి తల్లి వానికి ఇష్టము, ఎంత మంచి మాట తెలుసా బ్రదర్ ఇది. నేను ఆ వీడియో 4 సార్లు చూసినాను ఓన్లీ. నా మతం మన గొప్పది, నా మతం గొప్పది అంటే అవురా భయ్ నీ తల్లి గొప్పది, ఆడికే ఉంచుకో, ఇంకోటి పోయి రుద్దరు దానికి. ఎవరి తల్లి గొప్పది అంటే ఎవరి మతం అని గొప్పది అనుకుందాము, కానీ ఏంటంటే బలవంతంగా ఎవరు చేయకండి, ఎవరి వాళ్ళు ఉండండి స్వేచ్ఛగా. స్వేచ్ఛగా ఉంటే గొడవ ఏముండవు. కాకపోతే మన కంట్రీ మనం కాపాడుకోవాలి కాబట్టి మన కంట్రీ మీద చాలా ఫోకస్ ఉంది, చాలా అంటే చాలా ఫోకస్ ఉంది. ఆయన సింగ వినోద చాలా ఇస్తుంటాడు ఇవన్నీ వింటుంటాం కదా. దో ఈస్ వెరీ జూనియర్, ఆయన చాలా జూనియర్ కానీ మంచి నాలెడ్జ్ ఉందని ఆయన చెప్తుంటే. ఆయన ఎంఏఎస్సీయో బిఎస్సీయో చేసిండు, వింటుంటారు కదా ఆయన, మంచి నాలెడ్జ్ ఉంది. అలాంటి పీపుల్ కూడా మీరు ఎంకరేజ్ చేసి ట్రై చేయండి, మంచి ఉంటుంది. వినోద్ తో కూడా మేము కొన్ని వీడియోలు చేసాం, ఇంటర్వ్యూ ఒకటి ఉంది, ఒక సినిమాలో యాక్ట్ చేశాడు మన సినిమాలో. నేనే దేవుడిని దాంట్లో యాక్ట్ చేశాడు, నేనే దేవుడు కాదు దర్శనం. ఆయన పేరు యూసఫ్ ఏమి ఉంటుంది కదా, మనకేంటే ఒకటే బ్రదర్, ఈ ఫోర్సిబుల్స్ ఉండదు, గుడలు ఉండదు, ఊళ్ళని కామ్ ఉండాలి. కానీ ఇది ఒక కాన్సెప్ట్ మాత్రము మీరు వీలైతే నేషన్ వైడ్ గా స్ప్రెడ్ చేయండి. ఏంటంటే పర్ ఫ్యామిలీ 2 kids మాక్సిమం, అది కానీ చేయకపోతే ఇంకోటి మీ దాంట్లోనే ఒక వీడియో పెట్టారు ఒకరు, ఏం పెట్టారంటే ఏమైనా గొడవ అయినప్పుడు పోలీసులు వస్తారు, పక్కన వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు అందరు ఏం చెప్తారు పోలీసులు అది రాసుకుంటారు స్టేట్మెంట్, రాసుకున్న దాన్ని జడ్జిమెంట్ పెడతారు, అందరు ఇచ్చిన స్టేట్మెంట్ పోలీసు ఇచ్చిన స్టేట్మెంట్ జడ్జిమెంట్ తీసుకుంటుంది, ఆ ప్రకారం తీర్పు జరుగుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజారిటీని మనం కంట్రోల్ పెట్టుకోవాలి, మెజారిటీ మైనారిటీ వస్తుంది కౌంటర్. గుర్తుందా మీకు, మీ ఛానల్ ఉంది, అతని పేరు ఏముంది, కొంచెం లావు ఉంటారు అతను అనుకుంటారు, ఆయన చెప్పింది ఇది. ఫ్యూచర్ లో ఇలా మనం ఇలా అయితూ పోతుంటే మనది ఎక్కడ నడవదు, జడ్జిమెంట్ ప్రకారం జడ్జి ప్రకారం వెళ్ళినా కూడా మనం డౌన్ అవుతాము, బికాస్ మెజారిటీ మనం ఉండం కాబట్టి. ఆ పాయింట్ చాలా వాల్యుబుల్ పాయింట్ అని చెప్పింది. దాని మీద ఫోకస్ చేయాలంటే మనం నేషన్ వైడ్కి రావాలి, అంటే కొంచెం పెట్టుకుంటూ పెరుకుంటూ పోయి నేషన్ వైడ్ లో ఆర్డర్ ఏం చేయాలంటే కంట్రోలింగ్, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డిమోనేషన్ వైలెన్స్ కంట్రోల్ అదనమాట. కంట్రోల్ అంటే ఫస్ట్ ఇప్పుడు చేసుకుంటుంటే కంట్రోల్ అవుతుంది. ఫ్యూచర్ లో ఎవరికైతే ప్లాన్స్ ఉన్నాయో 2050 అనే ప్లాన్స్ అవన్నీ స్టాప్ కావాలంటే మనం ఈ నుంచి అవి కావాలి. అవకైతే ఫ్యూచర్ లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ సీరియస్నెస్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా దీని మీద వర్క్ చేస్తున్నారని అనుకుంటున్నాను. చేస్తే మంచిది బ్రదర్. కాకపోతే ఏంటంటే మారణ హోమం లేకుండా, గొడవలు లేకుండా, అంటే చంపుకోవడాలు అవి లేకుండా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం వెళ్తుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి మనిషిది ప్రాణమే కదా బ్రదర్, ఎందుకంటే ఎవరి ప్రాణం కూడా పోకూడదు. దీని వల్ల మెయిన్ వాళ్ళందరూ సేఫ్ ఉంటారు, కార్యకర్తల రేంజ్లో ప్రాణాలు పోతుంటాయి. అలా కాకుండా గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొచ్చింది అనుకోండి, అందరు సేఫ్ ఉంటారు, కంట్రీ విల్ బి సేఫ్ ఇన్ ఫ్యూచర్. ఓకే బ్రదర్, కలుద్దాం. ఓకే బ్రదర్, తప్పకుండా. అలాగే అలాగే, థ్యాంక్ యూ సో మచ్.